గద్దాపాక గ్రామంలో శంకరపట్నం మండలం గద్దాపాక గ్రామంలో రేషన్ షాప్ ఓపెనింగ్ కోసం రావడం జరిగింది. అట్టి రసమయ్య గారిని మేము మర్యాదపూర్వకంగా కలిసి మా గ్రామంలో ఏం డెవలప్మెంట్ చేశారు సార్ మీరు అని అడుగుదామంటే పోలీసు వాళ్ళు టీఆర్ఎస్ గుండాలు పక్కకు దొబ్బేసి వెళ్ళిపోతున్నారు. ఇది అభివృద్ధి కాదు. మేమనేది ఒకటే మాట, రసమయ్య గారు ఇప్పటి వరకు రైతు రుణమాఫీ కాలేదు, ఇప్పటి వరకు దళిత బంద్ ఇవ్వలేదు, ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు, ఇప్పటి వరకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, ఇప్పటి వరకు పింఛను 4 సంవత్సరాలు అవుతుంది పింఛను, భర్త చనిపోయిన భార్య కానీ భార్య చనిపోయిన భర్త కానీ ఇప్పటి వరకు పింఛన్ లేక అరగోస పడుతున్నారు. ఇటువంటి ఇట్టి కార్యక్రమంలో మేము రసమయ్య గారిని అడుగుదామంటే ఇట్లా దుబ్బుకొని పోవడం ఈ ప్రజాస్వామ్య విరుద్ధం. ఒకటే చెప్తున్నాం, హెచ్చరిస్తున్నాం, రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పతనం ప్రారంభమైంది. ఈ జడిపిడిసి కానీ ఎంపీపీ కానీ వైస్ ఎంపీపీ కానీ భూ కబ్జాలు చేసి ట్రాక్టర్ దొంగతనాలు చేసి ల్యాండ్ మాఫియా చేసుకుంటూ ఇట్లా చేస్తున్నారు కాబట్టి వీళ్ళకు రాబోయే రోజుల్లో తగిన ప్రజలు గుణపాఠం చెప్తారు. ఇకనైనా పద్ధతి మార్చుకోకపోతే మంచిగా అని హెచ్చరిస్తున్నాం. గద్దాపాక డైరెక్టర్ పల్కల శంకరెడ్డిని, ఈరోజు టీఆర్ఎస్ గవర్నమెంట్లో జరుగుతున్న అన్యాయాలు మా సొసైటీ ద్వారా కూడా కొన్ని వెలుగులోకి వచ్చినాయి. సొసైటీలో ఏ రైతు తీసుకోపోయినా కూడా తాళ్ళు తరుగు పేరు కొద్దీ 2 కిలోలు 3 కిలోలు ఇవన్నీ జడ్పీటీసీ చైర్మన్లు అందరూ ఆధీనంలో కేశాపట్నంలో మిల్లర్లతో కుమ్ముక్కై రైతుల దగ్గర ఈ రకం కడిగిస్తారు. ఈ దౌర్జన్యం చేయొద్దు. రైతు 6 కాలం కష్టపడి 6 నెలలు కష్టపడితే రైతుకు ఈ సంవత్సరం కూడా పంట దిగుబడి చాలా తక్కువ వచ్చింది. ఈ బీపీటీ కానీ వేపదలు కానీ వీటిలలో కుమ్ముక్కై చైర్మన్లు 1 మిల్లుకు 2 మిల్లులకు రాసుకొని వాళ్ళ ద్వారా డబ్బులు లంచంగా తీసుకొని రైతులకు అన్యాయం చేస్తున్నారు. ఇట్లాంటి పద్ధతి మానుకోవాలి. ఇట్లాంటి పద్ధతి మానుకొని ఎడల నెక్స్ట్ సీజన్లో కానీ మళ్ళీ సీజన్లో కానీ రైతులను తిరుగుబాటు చేసి మా ఆధ్వర్యంలో మా డైరెక్టర్ ఆధ్వర్యంలో కావచ్చు, మా ప్రజల ఆధ్వర్యంలో కావచ్చు, మా రైతుల ఆధ్వర్యంలో కావచ్చు, ఎవరి ఆధ్వర్యంలో కానీ మీ ఇట్లాంటి వాటిని జరగనియో జరగకుండా మీరు చర్యలు తీసుకోవాలి. దీన్ని మీరు పేపర్ దృష్టి ద్వారా కలెక్టర్ దృష్టికి తీసుకుపోవాలని మనం చేస్తున్నాను.